ओम श्रुतिस्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरम् लोकशंकरम् ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु वही ओम शांति 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 ही यद्वै तन्न पश्यति पश्यन् वै तन्न पश्यति नहि द्रष्टुर् दृष्टेः विपरिलोपो विद्यते अविनाशित्वात्। इप्पुडु మీరు కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు కేవలము మీరు చూస్తూ ఉండడమే కాదు, మీరు చూస్తున్నారు అని మీకు తెలుస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ యు సీ బట్ ఆల్సో యు నో దట్ యు సీ, రెండు లెవెల్స్. చూస్తున్నారు అంటే కన్ను మనస్సు, యు నో దట్ యు సీ అంటే ఆత్మ చైతన్యం దాని వెనుకనున్నది. కాబట్టి దీంట్లో సీయింగ్ నోయింగ్ దట్ యు సీ, చూడడము చూస్తున్నట్లు తెలియడము, దీంట్లో ఈ చూడడం అనేది ఒక జ్యోతి. ఎందుకంటే వస్తువు తెలుస్తోంది కదా, మరి వస్తువుని ప్రకాశింపజేస్తున్నారు. చూస్తున్నట్లు తెలియట అది ఇంకొక జ్యోతి, ఆంతర జ్యోతి. అయితే ఈ చూచుట అనే జ్యోతి అనిత్య జ్యోతి, ఒకసారి ఉంటుంది ఇంకోసారి ఉండదు. కళ్ళు మూసుకున్నారనుకోండి, చూచుట లేదు. కాబట్టి ఏమైంది, చూస్తున్నాడు కాస్త చూచుట లేదు అయిపోయింది, అనిత్యం అది. కానీ చూడనప్పుడు కూడా, కళ్ళు మూసుకుని చూడనప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది నేను చూచుట లేదు అని మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తెలియట అనే ఆంతర జ్యోతి అది నిత్యం. కాబట్టి యద్వై తత్ నపశ్యతి, ఏదైతే చూచుట లేదు అనేది గలదో అది సుషుప్తి. నిద్రావస్థ యందు చూచుట లేదు, ధ్యానావస్థలో కూడా చూచుట లేదు, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా చూచుట లేదు. చూచుట లేదు అనేది ఏదైతే కలదో పశ్యన్వై తన్న పశ్యతి, ఆ చూచుట లేదు అనేది చూస్తూ ఉంటూ చూచుట లేదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు నేను చూచుట లేదు అని తెలుస్తూ ఉన్నాను, కళ్ళు తెరిచినప్పుడు నేను చూస్తున్నాను అని తెలుస్తూ ఉన్నాను. ఇప్పుడు దీంట్లో రెండు రకాల దృష్టి. ఇప్పుడు మీరు ఎదుటి వస్తువును చూసినప్పుడు మీ ఫోకస్ ఆ వస్తువు యొక్క నామరూపముల మీద ఉందనుకోండి, సపోజ్, అంటే మీ ఫోకస్ అంతా కూడా అనిత్య దృష్టి మీద పడిందని అర్థం. అలా కాకుండా ఆ ఫోకస్ నేను చూస్తున్నాను అనే దాని మీద ఉందనుకోండి, ఏమిటి చూస్తున్నాను అన్నదాని మీద కాదు, చూస్తున్నాను అనే దాని మీద. ఏమిటి చూస్తున్నాను అంటే ఐఎమ్ సీయింగ్ ది పార్ట్, దాని మీద ఉంటే నామరూప దృష్టి, నామరూపం మీద ఫోకస్. పార్ట్ని చూడబడేది పార్ట్ అనేది కాదు, దట్ ఐఎమ్ సీయింగ్ అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే అప్పుడు నామరూపములకు అతీతమైన సాక్షి స్వరూపంగా మీరు నిలిచి ఉంటారు. కాబట్టి ఆ ఆంతర దృష్టి, దాన్నే ఆత్మజ్యోతి అని అన్నామే, అది ఎప్పటికీ ఆరిపోయేది కాదు, అది దానికి లుప్తమగుట. ఈ కన్ను ఉందనుకోండి, ఇది కళ్ళు తెరిస్తే వెలిగించినట్టు, దీపం వెలిగించినట్టు, కన్ను మూసేస్తే దీపం ఆరిపేసినట్టు. బ్యాటరీ లైటు ఇలా స్విచ్ ఆన్ ఆఫ్ చేశారనుకోండి, ఆన్ చేస్తే అన్నీ వెలుగుతాయి, ఆఫ్ చేస్తే అన్నీ ఆరిపోతాయి. అలాంటిది కన్ను, బ్యాటరీ లైట్ ఆన్ ఆఫ్ చేసినట్టుగానే కన్ను ఆన్ ఆఫ్ చేస్తారు. కానీ లోపల ఉండే ఆత్మజ్యోతి అది ఆను ఆఫు అనేది ఉండదు. తన్న పశ్యతి, చూడనప్పుడు కూడా పశ్యన్వై తన్న పశ్యతి, చూస్తూనే చూడకుండా ఉన్నాడు అని. కాబట్టి ఆ లోపల ఉండేటువంటి దృష్టి ఏదైతే కలదో ద్రష్టు దృష్టే, ద్రష్టి అంటే ఆత్మ, ఆత్మస్వరూపం, దాని యొక్క దృష్టి, దానికి లోపం అనేది ఎన్నడూ లేదు, అది వినాశము లేనిది. ఈ చూపే ఉంది, అలా కళ్ళు మూసిన వెంటనే పోయింది అది, అది మనం చూస్తూ ఉన్నాము. పూర్వపక్షం ఏమిటంటే వ్యాపృతేషు హి దర్శన శ్రవణాదిషు పశ్యతీతి వ్యవహారో భవతి శృణోతీతివా నచ వ్యాపృతాన్ని కరణాన్ని పశ్యామ
తస్మాత్ నైవ పశ్యతి న పశ్యత్యేవ అయం. అది కదా మనం చెప్పుకోవాల్సింది. ఇంకా ముందుకు వెళ్ళాలా అంటే అవతారిక సమాధానం పూర్తయింది కథం, ఆ తర్వాత పూర్వపక్షం అయింది. దీని మీద పూర్వపక్షం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పింది ఏమిటంటే, కన్ను చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, కన్ను చూడనప్పుడు కూడా నేను చూస్తున్నాను అని కదా. దాని మీద పూర్వపక్షం అది ఎలాగండి, చూడడం అనేది చూడాలి అంటే కరణము ఉండాలి. కరణము అంటే ఇంద్రియము, ఇంద్రియం ఉండాలి. ఇంద్రియ వ్యాపారం ఉంటేనే చూడడం అనేది సంభవమవుతుంది. వింటున్నాడు అంటే చెవి అనే ఇంద్రియం యొక్క వ్యాపారం ఉండాలి. చూస్తున్నాడు అంటే కన్ను అనే ఇంద్రియము యొక్క వ్యాపారం ఉండాలి. ఇంద్రియ వ్యాపారము లేకుండా చూస్తున్నాడు వింటున్నాడు అనే మాట పొసగదు. కన్ను మూసేసుకున్నాడు అనుకోండి, కన్ను మూసుకున్నాడంటే ఇంద్రియ వ్యాపారము లేదు ఇక. కాబట్టి కన్ను మూసుకున్నా చూస్తూనే ఉన్నాడని ఎలా చెప్తారు మీరు? అదే అంగీకారం కాదు. చెవిలో దూది పెట్టేసుకున్నాడు అనుకోండి, ఇంకా వింటం లేదంతే. ఇంద్రియ చెవి అనే ఇంద్రియము మూసుకుపోయింది కాబట్టి వింటం లేదు. చెవి అనే ఇంద్రియం పనిచేస్తే వింటున్నాడు, లేకపోతే వింటం లేదు, వినుటలేదు. కన్ను అనే ఇంద్రియం పనిచేస్తే చూస్తున్నాడు, లేకపోతే చూచుటలేదు అని కదా వ్యవస్థ. కన్ను చూసినప్పుడు చూస్తున్నాడు, చూడనప్పుడు చూస్తున్నాడు అని మీరు ఎలా చెప్తారు అని పూర్వపక్షం. తస్మాత్ నపశ్యత ఏవ అయం. కాబట్టి కన్ను మూసేయడు అంటే ఇంకెప్పుడు వీడు చూస్తున్నాడు అనే మాట పోసగదు, అలాంటిదేమీ లేదు అని పూర్వపక్షం. అంటే దీని ఈ పూర్వపక్షం యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలుసునండి, కన్ను మన ఇంద్రియములు మనస్సుతోటి ఆఖరు, ఇంకా వెనకాల ఆత్మ అనేది ఏమీ లేదు, ఇంకా వేరే ఆత్మజ్యోతి అనేది ఏమీ వేరే లేదు అనే అభిప్రాయం సిద్ధాంతం. నహి, అది కానే కాదు, తప్పది. కన్ను మూసినంత మాత్రాన ఇంకా తెలియట చూచుట అన్నా తెలియట అన్నా ఒకటే అర్థం. కన్ను తెరిచినప్పుడే వీడికి తెలుస్తోంది, కన్ను మూసినప్పుడు తెలియట లేదు అనే మాట తప్పు, అది అంగీకారము కాదు. కింతరిహి, మరి ఏమిటి? పశ్యన్నేవ భవతి, కన్ను మూసినప్పుడు కూడా వీడు చూస్తూనే ఉన్నాడు. నిజానికి నిద్రపోయినప్పుడు కూడా వీడు చూస్తూనే ఉన్నాడు. నిద్రలో ఆత్మచైతన్యం ఉండడమే కాదు, సూక్ష్మమైన మనస్సు కూడా ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న మీరు లేచి టైం ఎంత అయింది, 5 అయింది, అప్పుడు మనస్సే కదా అది 5 అయింది అని చెప్పేది మనస్సే కదా. మీరు 5 గంటలకి రైలు ఎక్కాలనుకోండి, 4:30కి అలారం పెట్టుకుంటారు, కానీ అలారం మోగక ముందే మీరు లేచి కూర్చుంటారు. ఎందుకంటే మీ మనస్సులో ఆ సూక్ష్మ రూపంగా 4:30కి లేవాలి అనే సంస్కారం ఉంటుంది. మీరు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సంస్కారం అలాగే ఉంటుంది. కాబట్టి సూక్ష్మమైన మనస్సు నిద్రలో కూడా ఉంటుంది. మనస్సు పూర్తిగా వ్యాపృతమైన మనస్సు అంటే పనిచేస్తూ ఒక ఉపకరణమై పనిచేసే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. ఉపకరణాల రూపంగా కాకుండా సూక్ష్మావస్థలో, బీజావస్థలో మనస్సు నిద్రయందు కూడా ఉంటుంది. మనస్సు ఉన్నట్టుగానే మనస్సును ప్రకాశింపజేసే ఆత్మచైతన్యం కూడా నిద్రయందు ఉంటుంది. కాబట్టి పశ్యన్నేవ భవతి, ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం ప్రకాశిస్తూనే ఉంటుంది. అది కథం, అది ఎట్లాగా అంటే, సో మంత్రం నహి ద్రష్టు దృష్టేర్ విపరలోపో విద్యతే అది చెప్తున్నారు. నహి యస్మాత్, హి అంటే యస్మాత్, హి అంటే యస్మాత్, ఈ నా వెళ్ళి క్రియతో కలుస్తుంది. ద్రష్టు దృష్టికర్తు యా దృష్టి తస్యాహ దృష్టే విపరిలోప వినాశ సహ న విద్యతే. ఇప్పుడు ఆత్మచైతన్యము దృక్స్వరూపము, ఎక్కడ దృష్టి అంటే చూచుట అనగా తెలియుట, ఎక్కడ తెలియుట ఉన్నా ఆ తెలియుటకు మూలము ఆత్మచైతన్యమే, దానికి దృష్టికర్తు అంటే అభిప్రాయం అది. అటువంటి ఆత్మచైతన్యము యొక్క దృష్టి అంటే చైతన్య ప్రకాశము,
తెలియట అనే తెలివి అనే ప్రకాశం ఏదైతే కలదో ఆ ప్రకాశమునకు వినాశం అనేది మాత్రం ఎన్నడూ ఉండదు. వినాశం ఉంటే లేకుండా పోవుట. అంచేతనే మీరు చీకట్ల వెలుగులో ఉన్నారు, దీపాలు పోయాయి, కరెంటు పోతూ ఉంటుంది, కరెంటు పోయినప్పుడు చీకట్లో ఉన్నారు. చీకట్లో మీకు చీకటి తెలుస్తూ ఉంటుంది, మీరు చీకటి అయిపోరు, చీకటి తెలుస్తూ ఉంటుంది. ఇతరము ఏది కనపడుటలేదు, చిమ్మ చీకటి, అమావాస్య నాటి చీకటి. చీకటిని వర్ణిస్తారు కవులు. కవి ఓ కవి వర్ణించాడు పృచ్చకటికంలో, వర్షతి వాంజనం నభః, ఆకాశం నుండి కాటుక వర్షం కురుస్తోందా అన్నట్టుగా ఉంది అని. కాటుక వర్షం కురిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. కాటుక అలా వర్షంలా కురిసేస్తోంది అనుకోండి, అప్పుడు అలా ఉంది చీకటి అని వర్ణించాడు. కాబట్టి చీకటిని వర్ణించాలంటే వీడు వెలుగు అయి ఉండాలి కదండి. వీడు వెలుగు కాకుండా చీకటిని ఎలా వర్ణిస్తాడు? కనుక వీడి చైతన్య స్వరూపానికి లోపము వినాశము అనేది ఎన్నడూ లేదు. అది ఎలాగంటే యథా అగ్నేః ఔష్ణ్యం యావదగ్నిభావి తథా అయం చ ఆత్మా ద్రష్ట అవినాశీ. ఇప్పుడు అగ్ని గలదు, అగ్ని అగ్ని యొక్క స్వరూపం వేడి. ఔష్ణ్యము అంటే ఉష్ణమును కలిగి ఉండుట, అది దాని స్వరూపం, వేడిగా ఉండుట, అది అగ్ని యొక్క స్వరూపం. ఈ స్వరూపం ఎంతవరకు ఉంటుందంటే అగ్ని ఉన్నంత వరకు ఉంటుంది. ఎప్పుడైనా సరే వేడి ఉందండి కానీ అగ్ని లేదు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అగ్ని ఉన్నది కానీ వేడి లేదు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఒక ఒక ఒకసారి ఎవరో ఉన్నారు, చల్లారిపోయిన అగ్నిలా ప్రకాశిస్తున్నావు నువ్వు అన్నారు. చల్లారిపోయిన అగ్నిలా ప్రకాశిస్తున్నావు అంటే మసి బొగ్గులా ఉన్నావు అని అభిప్రాయం. చల్లారిపోయిన అగ్ని అంటే మరి మసి బొగ్గే కదా వస్తువు. కాబట్టి అగ్ని ఉన్నంత వరకు వేడి లేకపోవడము అనే మాట లేదు, వేడి ఉండి అగ్ని లేకపోవడము అనే మాట లేదు. నాతో ఒక ఆయన చెప్పారు, ఓ గురువుగారు ఉన్నారండి ఒంగోలులోనూ, ఆయన అగ్నిలో నీళ్లతో హోమం చేస్తారు, అగ్నిదేవుడు దాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉంటాడు అని. నేను ఒప్పుకోను అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇక్కడ నిప్పు వేల్చు, నిప్పు పెట్టి ఇక్కడ పెట్టి నీళ్లు పోయి ఏమవుతుందో చూడు. అంతే, ఈ ఊళ్ళో అయినట్టుగానే ఒంగోలులో కూడా అవుతుంది. అంతే తప్ప ఒంగోలులో అగ్ని ఓ రకంగాను, హైదరాబాద్లో అగ్ని ఇంకో రకంగాను ఉండదు. కాదు, నా కళ్ళతో నేను చూశాను, నువ్వు చూసింది తప్పు, నువ్వు భ్రమితుడవైనావు. భ్రమ అనేది ఒకటి ఉంటుందిగా, నీకు భ్రమ కలిగినది. ఆయన నీళ్లు పోస్తున్నాడని, ఆ నీళ్లు పోసినా అగ్ని ఇంకా అలా మండిపోతుందని నీకు భ్రమ కలిగింది తప్ప కాదని ఆయన చెప్పారు. ఆయన నీకు భ్రమ కలిగించినాడు ఆయన. కాబట్టి యు హెవ్ టు ఆన్సర్ లైక్ దాట్. అంతే తప్ప అగ్ని నీళ్లు పోస్తే అలా వెలిగిపోతుంది అని ఈ విధంగా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడడం చాలా తప్పుది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడరాదు. ప్రకృతి అంటే పంచభూతములు. పంచభూతములు తమ ధర్మాలని తాము ఎన్నడూ ఉల్లంఘించవు. ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించుట అంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుట అని అర్థం. అది సంభవం కాదది. సూర్యుడు ఉదయించాడు, వెలుగులు మాత్రం రాలేదు అనే మాట అంగీకారం కాదది. మీకు ఏమవుతుందంటే పురాణ గాథ ఏం చేస్తుందంటే ఏది ప్రకృతి విరుద్ధమో దానికి ఒక శాంక్టిటీని ఇచ్చి పెడుతుంది, పురాణ గాథలో ఉన్న సమస్యని. కాబట్టి ఆ పురాణ గాథ ప్రకృతి విరుద్ధంగా, అన్సైంటిఫిక్గా, ఇర్రేషనల్గా ఆలోచించేట్లా చేయడం అన్నది అది చాలా తప్పది, అలా ఉండకూడదు. అంచేతన ఏం చేయాలి? పురాణ గాథకి ఒక సాంకేతికమైన అర్థాన్ని, సంకేతముతో కూడిన అర్థాన్ని మనం చూసుకోవాలి. సంకేతము అనేది ఒకటి ఉంటుంది, సంకేతం అనేది ఉంటుంది కదా. సో అలాంటిది ఇప్పుడు విదురుడు ధర్మరాజుతో చెప్తాడు, ఎలకలు గొయ్యి తవ్వుకుని సొరంగాలు కలుగు తవ్వుకుని ఆ కలుగులో నివాసం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా పైన మంట అది వచ్చినా కూడా ఆ కలుగులో ఎలక క్షేమంగానే ఉంటుంది అని అంటాడు విదురుడు. అంటే ధర్మరాజు గారు విని ఊరుకుంటాడు.
అప్పుడు విదురుడు అసందర్భ ప్రసంగం చేస్తున్నాడనో లేకపోతే ఎలకల గురించి ఏదో ఉపన్యాసం చెప్తున్నాడనో అనుకోకూడదు. ఆయన అక్కడ మీరు వెళ్తున్న ఇంట్లో సొరంగాలు తవ్వుకుంటారా, పైన ఏదైనా నిప్పు పెట్టినా మీరు ఆ సొరంగం గుండా బయటపడగలుగుతారు అని ఒక సందేశాన్ని ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజు గారు సందేశాన్ని స్వీకరించారు. కాబట్టి అలా ఉండాలి. పురాణం అనేది కూడా ఏదో ఒక సంకేతాన్ని మనకి చెప్తుంది, మనం దాన్ని తెలుసుకోవాలి అన్నట్టు ఉండాలి తప్ప ఆయన ఎలకల గురించి ఉపన్యాసం చెప్పాడని మాత్రం అనుకోరాదు. కాబట్టి పురాణ కథలన్నింటినీ ఎందుకు ఆ మాట చెప్పానంటే, యథా అగ్నే అగ్నేహ ఔష్ణ్యం యావద్ అగ్నిభావి అంచేతనే ఇలా చేతిలో పెట్టి హారతి ఇచ్చేశారు. అంటే దాని వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఆయనకి అగ్ని వేడిగా ఉండదు అని. నో, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. తథా అయంచ ఆత్మా ద్రష్ట అవినాశి. సరిగ్గా అదేవిధంగా ఈ ఆత్మ అనేది మీ స్వరూపం ఏమిటో తెలుసునా, ద్రష్టృత్వమే, తెలియుటయే మీ స్వరూపము. ద్రష్ట అంటే చూచుట, చూడమన్నా తెలియడమన్నా ఒకటే. ఎటువంటి చూపు? ఈ కన్ను యొక్క చూపు వలె ఓసారి ఉండి ఇంకోసారి పోయే చూపు కాదు, అవినాశి అయిన చూపు. అత అవినాశిత్వాత్ ఆత్మనో దృష్టిరపి అవినాశిని యావద్ద్రష్టృభావిని సా. కాబట్టి వినాశము లేనిది కనుక ఇప్పుడు కన్ను యొక్క చూపు వినాశము గలది. ఆ చూపు ఎప్పుడూ ఉండదు, అది ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు పోతుంది. కానీ ఆత్మ యొక్క చూపు, చూపనగా వెలుగు, ఆత్మనః దృష్టి, అది అవినాశిని, అది వినాశము చెందదు. అంటే అభిప్రాయం ఏంటో తెలుసిన, ఎంతవరకైతే ఆత్మ ఉంటుందో అంతవరకు చూపు అలా వెలుగుతూనే ఉంటుంది అని అభిప్రాయం. ఎంతవరకైతే అగ్ని ఉంటుందో అంతవరకు వేడి ఉంటుంది అన్నట్లు. ఎంతవరకు ఉంటుంది అగ్ని? సృష్టి ఉన్నంతకాలము అగ్ని ఉంటుంది. అలాగే ఆత్మ చైతన్యం కూడా ఎప్పుడూ ఉంటుంది, కాలాతీతంగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క చూపు, దాని వెలుగు కూడా నిత్యముగా ఉండును. కాబట్టి ఈ రకంగా మనల్ని మనము తెలుసుకునే సందర్భంలో ఈ తెలుసుకునేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ దేహము, ఇంద్రియములు, ఈ మనస్సు అనే ఒక భౌతికమైన దృష్టి, దాన్ని ప్రాకృత దృష్టి అంటారు, అజ్ఞానముతో కూడిన దృష్టి. ఆ దృష్టి పెట్టుకుని మీరు ఎంత తెలుసుకున్నా ఆ తెలుసుకున్నదంతా వ్యర్థమే, ఎందుకంటే అదంతా మిథ్య అవుతుంది, దాంట్లో ఏమీ సారం ఉండదు. కాబట్టి ఈ ప్రాకృత దృష్టి నుండి ఆధ్యాత్మిక దృష్టికి మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దృష్టిని, మీ తెలివిని మీరు ప్రాకృత దృష్టి నుండి ఆధ్యాత్మిక దృష్టికి మరల్చవలసి ఉంటుంది. ప్రాకృత దృష్టి అంటే ఇంద్రియములు, దేహము, మనస్సు, నేను అనే అభిప్రాయంతో నామరూపాత్మకమైన జగత్తుని చూస్తూ ఇదే సత్యం అనుకోవడం ప్రాకృత దృష్టి. ఈ ప్రాకృత దృష్టి నుండి ఈ దృష్టికి మూలంలో ఉన్న దృష్టి, ఈ నశించి వచ్చిపోయే ప్రాకృత దృష్టికి మూలంలో ఉంటూ ఎన్నడూ నశించని ఆ వెలుగు, ఆ చైతన్యము, ఎరుక ఏది గలదో దానికి, దానిపై, దాని యందు ఉంటూ మీరు ఉండాలి. దాన్ని ఆధ్యాత్మిక దృష్టి అని అంటారు. ఈ ఆధ్యాత్మిక దృష్టిలోకి మిమ్మల్ని మీరు ఆధ్యాత్మిక దృష్టిలోకి కొనిపోవాలి. యూ హ్యావ్ టు డూ దాట్. ఈ పని ఎవరికి వారు చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే మా గురువు గారు ఏదో శక్తిపాతమో ఏదో చేస్తారో అప్పుడు మాకు ఆధ్యాత్మిక దృష్టి కలుగుతుందని అంటారు. అలా ఉండదు, అది ఎవరికి వారు తెలుసుకుని చేయాల్సి. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందనుకోండి, శక్తిపాతం చేస్తే జ్వరం తగ్గుతుందా, యాంటీబయాటిక్ వేస్తే జ్వరం తగ్గుతుందా? యాంటీబయాటిక్ వేస్తే జ్వరం తగ్గుతుంది. ఆ టాబ్లెట్ వేసుకుని అది మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఆ బ్యాక్టీరియాను అంతమొందిస్తే జ్వరం తగ్గుతుంది. కానీ గురువు గారు ఇలా తల మీద చేయి పెడితే జ్వరం తగ్గుతుందా? అలా తగ్గదు. కాబట్టి అది ఇర్రేషనల్గా ఉండకూడదు ఏది కూడా. కాబట్టి నేనిప్పుడు ప్రస్తుతం ప్రాకృత దృష్టిలో ఉన్నాను అంటే నశి పుట్టిపోతూ ఉండేటువంటి దృష్టి ఏది కలదో అదే నా స్వరూపం అనే అజ్ఞానంలో ఉన్నాను. అది నా స్వరూపం కాదు. ఈ చూపు నా చూపు కాదు. ఈ చూపు మూలంలో ఇంకో చూపు ఉంది. ఆ చూపే నా యొక్క ఆ వెలుగు, అది నా స్వరూపము.
ఈ చూపు వస్తుంది పోతుంది. ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్తా చూడండి, మీరు ఈ కంటితో ఎన్ని రూపాలను చూశారు? లక్షల కోట్ల రూపాలను చూశారు. పోనీ అవన్నీ అన్ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ రూపములను ఎన్నింటిని చూశారు? హండ్రెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ రూపాలు చూశారు. పోనీ లౌకిక రూపాలు అలాంటి పెట్టారు అంటే ఏమిటి, మీరు తాజ్మహల్ చూశారు, చార్మినార్ చూశారు, కుతుబ్ మినార్ చూశారు, ఇలాగ ఎన్ని రూపాలు ఉన్నా అన్నీ చూసేశారు. ఇప్పుడు ఇప్పుడు మీ ఆ చూపులో ఆ రూపాలన్నీ ఏమయ్యాయి? పోయాయి. అదే వాటి యొక్క అనిత్యత్వం. తర్వాత మీరు కళ్ళు మూసుకుని, ఎవరికి వారు కళ్ళు మూసుకుని, నేను ఈనాటి వరకు ఎన్ని రూపములనైతే చూశానో అవన్నీ కూడా వినాశ రూపములే, అవి ఏమీ లేవు, అవన్నీ కూడా పోయినవి, అలా చూస్తుండగానే ఇలా పోయాయి అన్నీ కూడా. 70 రూపాయలు రూపాలు చూస్తే ఆ రూపాలన్నీ పోయినవి. ఇప్పుడు నేను ఈ పోతే వచ్చిపోయే రూపాలను అంటే వినాశ రూపములను చూస్తూ ఉన్న నేను ఈ రూపములన్నీ నశించిన కారణంగా, లేకుండా పోయిన కారణంగా నా చూపుకు లోటు ఏదైనా వచ్చినదా? చూసుకోండి మీరు. ఇప్పుడు సపోజ్ నేను పుట్టినప్పటి నుంచి రూపములను చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు రూపాన్ని చూడడం మానేసి నా స్వరూపమునందు నేను నిలిచి నేను ఉన్నాను. సపోజ్ ఫర్ సమ్ రీజన్ నేను గుడ్డివాడుగా పుట్టి ఉండి ఏ రూపాలని చూడలేదనుకో, అంటే ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. 70 బతికి అనేక రూపాలను చూసినప్పుడు కళ్ళు మూసుకుంటే ఎలా ఉన్నానో పుట్టి గురుడ్డివాడు కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే అవి వినాశీ దృష్టిది, ఆ నశి పుట్టిపోయేటువంటిది, అలా వస్తుంది ఇలా పోతుంది, అలా వస్తుంది ఇలా పోతుంది. దానివల్ల మీ స్వరూపానికి ఒక శోభ లేదు, ఒక నష్టము లేదు, వృద్ధి లేదు, హ్రాసము లేదు. కాబట్టి ఇది ఒక మెడిటేషను, నేను ఈనాటి వరకు చూచిన రూపములు ఏవి కూడా నా యందు లేవు, కేవలము నేను నేనుగా నిలిచి ఉన్నాను అని మీరు భావన చేయండి. ఆ భావన చేసినప్పుడు మీలో మీకు ఏదో పోగొట్టుకున్న వెలితి అనుభవానికి వచ్చిందా, పూర్ణత్వ అనుభవానికి వచ్చిందా? పూర్ణత్వ అనుభవానికి వస్తుంది. అదొక మెడిటేషన్, ది బ్లైండ్నెస్ మెడిటేషన్. సో కాబట్టి ఆ వినాశములైన దృష్టి దానిని అది ఎక్కడికి పోతుంది, అది ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అహమస్మి అంటే అదే, అహమస్మి అదే ఆత్మజ్యోతి అంటే, వెరీ ప్రాక్టికల్. దీని మీద మళ్ళీ పూర్వపక్షం, నన్ను విప్రతిషిద్ధమిదం అభిధీయతే. ఏమంటే మీరు చాలా విరుద్ధంగా చెప్తున్నారండి, అంటే చాలా విడ్డూరంగా విరోధంతో కూడిన విధంగా మీరు చెప్తున్నారు. ఏమిటది, ద్రష్టు సా దృష్టి న విపరిలుప్యతే ఇది. ఈ పూర్వపక్షం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే చూపు, లేకపోతే చూపనగా తెలియుట. చూపు అంటే ఏమిటంటే రూపాన్ని తెలుసుకుంటే చూపు అన్నారు, శబ్దాన్ని తెలుసుకుంటే వినికిడి అన్నారు, మొత్తానికి తెలియడమే కదా. ఈ తెలియుట, దృష్టి అంటే తెలియుట అని అర్థం చెప్పుకోండి మీరు. ఈ తెలియుట అనేది ఇది ఒక క్రియయా కాదా? వైశేషికులు నైయాయికులు అంటే తార్కికులు అంటూ ఉంటారు, వీళ్ళు ఏమన్నారంటే తెలివి అనేది ఒక క్రియ అన్నారు, జ్ఞానం అనేది ఒక క్రియ అన్నారు. క్రియ అనేది ఎప్పుడు పుడుతుంది, క్రియ అనేది ఎప్పుడు పుడుతుంది, క్రియ అనేది అలా నిరంతరంగా ఉండేదాన్ని క్రియ అన్నారు, అది పుడుతుంది. కాబట్టి జ్ఞానము క్రియ, అది పుడుతుంది, పుడుతుంది కాబట్టి నశిస్తుంది. ఏమండి, ఇప్పుడు నేను ద్రష్టను, చూచేవాడను, నాకు చూపు ఉన్నది, ద్రష్టు దృష్టి, అది క్రియ. చూపు అంటే క్రియ, తెలియడం అంటే క్రియ. ఆ క్రియని చేసేది ఎవరు? నేను. ద్రష్ట దృష్టి అనే క్రియను చేస్తాడు, జ్ఞాత జ్ఞానము అనే క్రియను చేస్తాడు. అప్పుడు అంటే అర్థం ఏమైంది, జ్ఞానం అనేది ఒక క్రియ అవుతోంది, అది పుడుతోంది పోతోంది. కాబట్టి జ్ఞానము క్రియ అయి పుట్టి నశిస్తూ ఉండగా ఆ జ్ఞానమునకు వినాశము లేదని నువ్వు ఎలా చెప్తావయ్యా అని వాడి అబ్జెక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి,
द्रष्टुः सा दृष्टिः न विपरिलुप्यते इति च. ఇప్పుడు దృష్టి అంటే తెలియుట. ఇది ఈ తెలియుట ఎవరిది? తెలియువాని తెలియుట. తెలియునది ఏది? ఆత్మ. ఆత్మ యొక్క జ్ఞానము. ఆత్మ యొక్క జ్ఞానము. నువ్వు ఆత్మ యొక్క జ్ఞానమని అంటూ ఒకవైపుని ఆత్మ యొక్క జ్ఞానము అంటూ ఇంకోవైపుని అది నశించదు అంటున్నావే, అది తప్పది. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానము అనగా ఆత్మ అనే కర్త చేసే క్రియ కాబట్టి అది ఒకప్పుడు పుడుతుంది నశిస్తుంది. కాబట్టి ద్రష్ట యొక్క దృష్టి ఆత్మ యొక్క జ్ఞానము అని నువ్వు అంటూ ఉండగానే ఆ జ్ఞానం అనేది పుట్టి నశించే క్రియ అని స్పష్టమైపోతూ ఉండగా దానికి వినాశము లేదని ఎలా అంటావు నువ్వు? అది విరోధం. ఓకే. దృష్టి చ ద్రష్ట్రా క్రియతే. ఇప్పుడు దృష్టి అనేది ద్రష్ట చేత చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు వంట, వంట అనేది వండువానిచే చేయబడే క్రియ. ఇప్పుడు వంట అనేది నిత్యమా అనిత్యమా? అనిత్యం. ఎందుకని? క్రియ. క్రియ ఏదైనా కూడా పుడుతుంది, పుడుతుందంటే మళ్ళీ నశిస్తుంది కాబట్టి అనిత్యమవుతుంది. ఇప్పుడు వంట నిత్యమా అనిత్యమా? అనిత్యమే కదా. వాడు వంటవాడు అంటే 24/7 వంట చేస్తూ ఉంటాడనా? అప్పుడప్పుడు వంట చేస్తాడని అభిప్రాయం. అలాగే మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దృష్టి, ఈ జ్ఞానము అనేది అప్పుడప్పుడు ఉంటుంది, అంటే మనం చేసినప్పుడు ఉంటుంది, చేయడం మానేస్తే పోతుంది, కాబట్టి అనిత్యమవుతుంది అనే ఆర్గ్యుమెంటు. ఈ ఆర్గ్యుమెంట్లో ఉన్న మూలం ఏమిటంటే జ్ఞానం అనేది ఒక క్రియ. వంట లాంటిది, వంటలా అయితే క్రియయో జ్ఞానము కూడా క్రియయే అనే అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఆయన ఆ రకంగా. కాబట్టి ఈ క్రియను ఎవడు చేస్తాడు? దృష్టి అనే క్రియను ఎవడు చేస్తాడు? ద్రష్ట చేస్తాడు. దృష్టికర్తృత్వాద్ధి ద్రష్ట ఇది ఉచ్యతే. ఎందుకంటే వాడికి ద్రష్ట అని పేరు పెట్టారు. ద్రష్ట అంటే ద్రష్టృ అనే శబ్దము యొక్క ప్రథమ ఏకవచనం. ద్రష్టృ అంటే తృచు, కర్తరి తృచు, నువ్వుల్ తృచవు అని సూత్రం. నువ్వులు తృచు ఇవి కర్త అనే అర్థంలో వస్తాయి. కాబట్టి చూచుట దృశిర్ అనే పనిని చేసేవాడు ద్రష్టృ అవుతాడు. కాబట్టి కర్మ చూచుట అనే పనిని చేస్తాడు కాబట్టి వాడికి ద్రష్ట అనే పేరు వచ్చింది. వ్యాకరణం కూడా అలాగే చెప్తోంది. కాబట్టి దృష్టి అనేది ఒక క్రియ. క్రియ కనుక ఇది ఒక క్షణం, ఒక కాలంలో పుడుతుంది, ఇంకో కాలంలో పోతుంది. అటువంటి సందర్భంలో ఈ దృష్టి, దృష్టిను ద్రష్ట యొక్క దృష్టి అంటూనే అది అవినాశి అనడము విప్రతిషిద్ధము, విరోధము. ఈ పాఠం ఇలాగే ఉంటుంది, మీరు కొంచెం ఓపిక పడుతూ ఉండాలి. ఇదేం పురాణ కాలక్షేపం అనుకున్నారా ఏమి? మాఘ పురాణం కనుక అయినట్లయితే ఓ కావలసినంత ఉల్లాసంగా వినొచ్చు, దాంట్లో కష్టమే ఉండదు. ఇలాంటి చర్చలు అవి ఉండవు. క్రియమాణాచ ద్రష్ట్రా దృష్టి నవిపరిలుప్యతే ఇతి చ అశక్యం వక్తుం. దృష్టిని ద్రష్ట చేస్తూ ఉంటాడు వాడు, ద్రష్ట చేసేటువంటి ఆ దృష్టి నిత్యము అని అలా మాట్లాడడం కుదరదు. అది ద్రష్ట దృష్టిని చేస్తూ ఉంటాడు అంటే అది అది నశిస్తూ ఉంటుంది. అదే వీడు చేసినప్పుడు వీడు దృష్టిని చేసినప్పుడు పుడుతుంది, అయిపోయిన వెంటనే నశించేస్తుంది. అలా కాబట్టి ద్రష్ట్రా దృష్టి క్రియతే సా దృష్టి అవిపరిలుప్త అని చెప్పడం తప్పది, అలా చెప్పడానికి వీల్లేదు అనే అబ్జెక్షన్. ఏమైనా తెలిసిందండి పూర్వపక్షం? నను న విపరిలుప్యతే ఇతి వచనాత్ అవినాశిని స్యాత్. అంటే సిద్ధాంతి దీన్ని ప్రౌఢవాదము అంటారు. ప్రౌఢవాదము అంటే కొంత జబర్దస్తిగా సమాధానం చెప్పడం, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా కొంచెం జబర్దస్తిగా చెప్పడం. ఎందుకంటే వీళ్ళందరూ వైదికులు కదా. సరే నీ ఆర్గ్యుమెంట్ అలాంటి పెట్టు. మంత్రం ఎలా ఉంది? మంత్రంలో ఏముంది? ద్రష్టుర్దృష్టే విపరిలోపః న విద్యతే అని ఉందిగా, అవినాశిత్వాత్ అని కూడా ఉంది కదా.
మళ్ళీ ఇలాంటి మళ్ళీ ఇలాంటి ప్రశ్న ఎందుకు పట్టుకొచ్చావు నువ్వు అని అంటున్నారు. చూడండి, ప్రౌఢవాద అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం. కాబట్టి నవిపరిలుప్యతే అనే మంత్రం చెప్తోంది కాబట్టి ఇది వచనాత్, అది నశించదు అని సమాధానం చెప్పారు. దీని మీద పూర్వపక్షం, మరి పూర్వపక్షంలో ఈ రకమైన సమాధానం పూర్వపక్షం వెనకాలండే స్పిరిట్ మీరు పట్టుకోవాలి. అదేమిటో చూడండి, నా అభిభే అలా ఒప్పుకోం. మరి ఏమిటి సమస్య? వచనస్య జ్ఞాపకత్వాత్. చూడండి, వేదవచనము కానీ స్మృతి వచనము కానీ ఉన్న విషయాన్ని మీకు సూచిస్తుంది, అంతే తప్ప లేని విషయాన్ని మీకు కల్పించి ఇవ్వలేదు. అది వేదం చెప్పింది కాబట్టి సూర్యుడు పడమట్న ఉదయిస్తాడు అలా ఉండదు. ఇట్ డజంట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. వచనస్య జ్ఞాపకత్వాత్, సంగ్రహవాక్యం. వచనము అంటే వేదవచనము లేకపోతే స్మృతి వచనము. ఆ వచనం ఏం చేస్తుందంటే ఉన్న పరిస్థితిని బోధిస్తుంది తప్ప అది ఉన్న పరిస్థితికి విరుద్ధంగా చెప్పదు. ఇప్పుడు వచనం అనేది మీకు నేను ఒకటి ప్రశ్న అడుగుతా, మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పండి. మనం సికింద్రాబాద్ వెళ్తుంటే ఒలిఫెంటా బ్రిడ్జ్ అని వస్తుంది. ఆ బ్రిడ్జి ఎత్తు 10 అడుగులు ఏమండి, అక్కడ బోర్డు పెడతాడు వాడు, 10 అడుగుల కంటే ఎత్తైన వాహనము దీని క్రింద నుండి వెళ్ళుట నిషేధించడమైనది అని బోర్డు పెడతాడు. వాడు బోర్డు అలా పెట్టాలా లేకపోతే 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న వాహనము దీని క్రింద నుండి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళవద్దు అని పెట్టాలా? ఎలా పెట్టాలి? రెండోది పెట్టాలి, మొదటిది పెట్టకూడదు. నిషేధించడం ఏమిటండి? నిషేధించడం అంటే ఎలా ఉంటుందంటే 10 అడుగుల కంటే ఎత్తైన వాహనం కూడా వెళ్ళే అవకాశం ఉండి ఫర్ ఏ గివెన్ రీజన్ వెళ్లకుండా మేము ఆపేసాము అన్నప్పుడు నిషేధించడం ఉంటుంది తప్ప అక్కడ ప్రసక్తే లేదు అసలు. కాబట్టి నేను చూశాను న్యూయార్క్లో 11 ఫీట్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దాని కింద నుంచి కార్లు బస్సులు పోతూ ఉంటాయి. వాడు ఏమంటాడంటే ద హైట్ ఈస్ 11 ఫీట్ ప్లీజ్ నోట్ అని పెడతాడంతే. నిషేధించడం ప్రొహిబిటెడ్ అని పెట్టాడు, ఇక్కడ వీడు నిషేధించడం అయినది అని పెడతాడు. వీడికి బుర్ర లేదు కాబట్టి అలా పెడతాడు. అలా పెట్టకూడదు. ఇప్పుడు మీరు ఇప్పుడు లా చేసినట్లయితే అందరూ ఫాలో అయ్యేట్లా ఉండాలి అది. అంతేగాని ఊరికే పిచ్చి పిచ్చి లాస్ చేసి పెట్టుకుంటే ఎవడూ ఫాలో అవ్వడానికి వీలు లేనివి, సందర్భం లేనివి ప్రొహిబిషన్స్, నెగిటివ్ మీనింగ్లెస్ ప్రొహిబిషన్స్ ఉండకూడదు. మీరు ప్రొహిబిట్ చేశారంటే ఎవడైనా కనుక అలాంటి పని చేశాడా వాడు జైలు గడిపోయేట్లా ఉండాలి. ఎనీవే, కాబట్టి దెర్ ఈజ్ అన్ అకేషన్ ఫర్ ఏ లా ఆర్ ఏ మ్యాండేట్, దెర్ ఈజ్ అన్ అకేషన్ వేర్ నో మ్యాండేట్ విల్ అప్లై. ఇప్పుడు సూర్యుడు ఉదయాన్న తూర్పున ఉదయిస్తాడు, 6:32 పంచాంగంలో చెప్పారు కాబట్టి 6:32 ఉదయిస్తాడా? లేకపోతే ఆయన 6:32 ఉదయిస్తాడనే విషయాన్ని పంచాంగం చెప్తోందా? ఏమిటి అసలు? కాబట్టి పంచాంగంలో ఇచ్చిన టైము అది జ్ఞాపకమా లేక విధాయకమా? జ్ఞాపకము, విధాయకము కాదు. వచనం ఎప్పుడు విధించదు, ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది. మాతృదేవో భవ అన్నది అది విధియా లేక జ్ఞాపకమా? జ్ఞాపకమే. అది తల్లియే దైవముగా గలవాడవు అగుము, ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఓన్లీ పాయింటింగ్ అవుట్ ఎ ట్రూత్. కాబట్టి వచనం అన్నది జ్ఞాపకము మాత్రమే. దాన్ని వివరిస్తున్నారు, నహి న్యాయప్రాప్తో వినాశ కృతకస్య వచనశతైరపి వారయుతుం శక్యతే. ఇప్పుడు కృతకము అంటే చేయబడేది, ఏది చేయబడుతుందో అది ఒక కాలంలో పుట్టి మరో కాలంలో నశిస్తుంది, అది కృతకము. అటువంటి కృతకమునకు వినాశము తప్పదు. ఆ విషయం మనకి ఎలా తెలుస్తోంది? న్యాయప్రాప్తము, మన రేషనల్ థింకింగ్ని బట్టి మనకి తెలుస్తోంది. ఏది క్రియ చేత సిద్ధిస్తుందో అది నశించి తీరును అని మనకి న్యాయప్రాప్తంగా తెలుస్తోంది. అలా తెలుస్తుండగా ఓ వచనం వచ్చి ఇది కృతకము కానీ నశించదు అని చెప్పడము కుదరదు.
ఒక వచనం కాదు 100 వచనాలు కూడా ఆ సత్యాన్ని మార్చలేవు. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని న్యాయప్రాప్తము. మీరు వేదంలో అలా చెప్పలేదండి, ఆ మంత్రంలో సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని చెప్పాడు అని ఒక మంత్రం చదివారనుకోండి, అది యాక్సెప్టబుల్ అవుతుందా? ఒక మంత్రం కాదు 100 మంత్రాలు చదివినా కూడా యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మంత్రము లేక వచనము, శృతి యొక్క వచనము అనేది న్యాయప్రాప్తమైన దానిని మాత్రమే మీకు బోధిస్తుంది. ఈ బేసిక్ ట్రూత్ ఏదైతే కలదో దీని నుంచి మీరు పక్కకి జరిగి కథలు కల్పించుకుని చెలవలు పొలవలు అల్లుకుని రేషనల్ థింకింగ్ని పక్కకు తోసేసి అలా చేయటం అన్నది సరికాదు. అంచేతనే ఇదంతా దార్శనిక దృష్టి అంటారు. పురాణ దృష్టి వేరు, దార్శనిక దృష్టి వేరు. దార్శనిక దృష్టి ఇలాగే ఉంటుంది, వచనస్య యథాప్రాప్తార్థ జ్ఞాపకత్వాత్. వచనం అన్నది ఎప్పుడు కూడా యథాప్రాప్తమైన విషయమును బోధిస్తూ ఉండడమే అది చేసే పని. యథాప్రాప్తమైన విషయాన్ని బోధిస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగును అని వేదంలో చెప్పారనుకోండి, వేదంలో మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రం చూడండి, కిగ్గు స్విద్ధిమస్య భేషజం కిగ్గు స్విదావపనం మహత్ అనే రెండు ప్రశ్నలు. మంచు చలికి మందు ఏమి, కిం స్విత్ హిమస్య భేషజం, చలికి మందు ఏమి, మందంటే పరిహారం, చలి తప్పించుకునే ఉపాయం ఏమి అని ప్రశ్న. అగ్నిరు హిమస్య భేషజం, అగ్ని చలికి చక్కటి ఉపాయము. ఇది విధించే వాక్యమా జ్ఞాపనం చేసే వాక్యం అంటారా? జ్ఞాపనం చేస్తుందంటే జ్ఞాపకమే అంతే తప్ప, ఇక్కడ వచనం చెప్పింది కాబట్టి అగ్ని చలిని పోగొట్టును అని చెప్తావా మనం? అలా చెప్పం. మరి వచనం ఎందుకు వచ్చిందంటే ఉన్న విషయాన్ని చెప్పడానికే వచనము వచ్చినది. యథాప్రాప్త అర్థ జ్ఞాపకత్వాత్, ఒక విషయము ఏ విధముగా ప్రాప్తమై ఉన్నదో దానిని అతిక్రమించకుండా చెప్పడమే వచనము యొక్క ప్రయోజనము. కాబట్టి వచనం చెప్పింది కనుక నవ్వి పరిలుప్యతే అని వచనం చెప్పింది కనుక ద్రష్ట యొక్క దృష్టికి వినాశము లేదు అనే నీ మాట అంగీకారము కాదు. నైష దోష అని పూర్వపక్షి ఈ విధంగా ఒక ఒక ప్రశ్నని నిలబెడితే దీనికి సిద్ధాంతం ఏమంటున్నాడంటే ఈ దోషము సిద్ధాంతమునందు లేదు. సిద్ధాంతం ఏమిటి? ద్రష్ట యొక్క దృష్టి నశించేది కాదు అనేది సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో దోషమేమీ లేదు. ఎందుకని? సంగ్రహము, ఆదిత్యాది ప్రకాశకత్వవత్ దర్శనోపపత్తే. చూడండి, ఆదిత్యుని యొక్క ప్రకాశము, ఆదిత్యుని ప్రకాశం అనేది ఉన్నది. ఈ ఆదిత్యుని ప్రకాశము ఎట్టిదియో ఆత్మ చైతన్యము యొక్క తెలివి, దర్శనము అంటే తెలివి, చూపు అంటే తెలివి, అట్టిది అని చెప్పుట యుక్తియుక్తముగానే ఉండును. ఇప్పుడు ఆదిత్యుని ప్రకాశం అనేది అది నిత్యమా అనిత్యమా? చూడండి ఒక్కసారి వినండి, అనిత్యము. ఎందువలన అనగా ఉదయం ప్రారంభమై సాయంకాలం పోతుంది కనుక ఆదిత్యుని ప్రకాశము అనిత్యము అని ఎవడైనా అంటే తప్పు. ఎందుకని? ఉదయము సాయంకాలము అనేవి ఆ పరిస్థితిని బట్టి వచ్చినవి తప్ప ఆదిత్యుని స్వరూపంలో ప్రకాశించకపోవడం అనేది ఏదీ లేదు అని చెప్పారా లేదా? ఆదిత్యుడు ఉదయించినప్పుడు ప్రకాశిస్తున్నాడు, అస్తమించినప్పుడు ప్రకాశించుట లేదు, కాబట్టి ఆదిత్యుని ప్రకాశము అనిత్యము అని ఎవడైనా అంటున్నాడా? అంటలేదు. అలాగే కన్ను చూసినప్పుడే ఆత్మ చూస్తుంది, కన్ను చూడడం మానేస్తే ఆత్మ కూడా చూడడం మానేస్తుంది అని ఎవడైనా అంటే అది తప్పు. కాబట్టి ఉదయాస్తమయములతో సంబంధం లేకుండా ఆదిత్యుడు నిత్యముగా ఎలా అయితే ప్రకాశస్వరూపుడుగానే ఉన్నాడో అదేవిధంగా కన్ను చూడడంతో, చెవి వినడంతో, మనస్సు సంకల్పించడంతో, బుద్ధి తెలియడంతో సంబంధం లేకుండా ఆత్మ చైతన్యము స్వతహగా నిత్యముగా ప్రకాశిస్తూనే ఉంటుంది అనేది యుక్తియుక్తమే. ఉపపత్తి అంటే
రేషనల్ గా చెప్పిన మాటే దాన్ని వివరిస్తున్నారు ఇంకా యథా ఆదిత్యాదయః నిత్య ప్రకాశ స్వభావాః ఏవ సంతః స్వభావికేన నిత్యేనైవ ప్రకాశేన ప్రకాశయంతి ఏమంటే చూడండి ఆదిత్యుడు ప్రకాశింపజేస్తున్నాడు సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు ఎలా ప్రకాశింపజేస్తున్నాడు తనలో ప్రకాశము లేని పరిస్థితిని కలిగి ఉండి తనలో కొత్తగా ప్రకాశాన్ని ఒకదాన్ని నిర్మాణం చేసుకుని క్రియేట్ చేసి ఒక క్రియ ద్వారా ప్రకాశాన్ని తయారు చేసుకుని అప్పుడు ప్రకాశింపజేస్తున్నాడా లేక అంటే వంటవాడు వంట చేసినట్టు అలా చేస్తున్నాడా లేక తాను నిరంతరముగా ప్రకాశస్వరూపుడుగా ఉంటూనే తన స్వరూపమైన ప్రకాశము యొక్క అనుగ్రహము చేతను సర్వంలో ప్రకాశింపజేస్తున్నాడా అన్నది మీరు చూసుకోవాలి కాబట్టి అంటే ఏమిటి ఆదిత్యుని యొక్క ప్రకాశం ఆదిత్యుడైతే సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు అనేది నిర్వివాదము ఇప్పుడు ఆ ప్రకాశము పుట్టిపోయేటువంటి ప్రకాశమా స్వరూపభూతమైన ప్రకాశమా అని చూసినట్లయితే అది స్వరూపమైన ప్రకాశమే తప్ప ఆదిత్యుడు ఏదో క్రియని చేసి తన ఎందో కొత్త ప్రకాశాన్ని సృష్టించి ఆ తద్వారా ప్రకాశింపజేస్తున్నాడు అనేదేమీ లేదు సరిగ్గా అదే విధంగా కాబట్టి స్వాభావికము అంటే స్వరూప సిద్ధము నిత్యము అయినటువంటి ప్రకాశము ఆదిత్యుని ఎందు ఉంటుంది ఆదిత్యుని యొక్క స్వరూపము నిత్యము ప్రకాశించుటయే అటువంటి ప్రకాశముతో సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు ఆయన అంతే తప్ప నహి అప్రకాశాత్మానస్సంతః ప్రకాశం కుర్వంతః ప్రకాశయంతి ఇతి ఉచ్యతే ఇప్పుడు వంటవాడు ఉన్నాడు అనుకోండి ఆహార పదార్థాలు సిద్ధంగా లేవు అతడు క్రియని మొదలుపెట్టి వంట వండి ఆహార పదార్థాలను తయారు చేశాడు ఆదిత్యుడు కూడా అలాగే చేస్తున్నాడా ఏమి అప్రకాశ స్వరూపుడు ప్రకాశము స్వరూపం కానివాడుగా ఉండి ప్రకాశాన్ని తయారు చేసి ప్రకాశం కుర్వంతః తద్వారా లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని అలా కాదు కాబట్టి ఆదిత్యుడు ఏ విధంగా నిత్య ప్రకాశ స్వరూపుడో ఆత్మచైతన్యము కూడా అట్లనే కింతరిహి అది అయితే మరి ఏం చేస్తున్నట్టు అంటే ఆదిత్యుడు ప్రకాశాన్ని తయారు చేసి ప్రకాశింపజేయట్లేదు మరి ఏం చేస్తున్నాడు స్వభావేన ఏవ నిత్యేన ప్రకాశేన స్వభావము అంటే స్వరూపం తన స్వరూపమైన నిత్యమైన ప్రకాశముతో ప్రకాశింపజేస్తున్నాడు అంతే అంతే తప్ప సరే ఇంకిప్పుడు తెల్లారింది 6:30 అయింది ఇంకిప్పుడు నేను ఈ లోకాన్ని ప్రకాశింపజేసే టైం అయింది అలా పంచాంగంలో రాసిపెట్టారు కాబట్టి తనకి తాను నిప్పులో అవి పెట్టేసుకుని ఓ ప్రకాశాన్ని క్రియేట్ చేసి తయారు చేసి అప్పుడు ప్రకాశం నో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ తథా అయమపి ఆత్మా అవిపరిలుప్తస్వభావయ దృష్ట్యా నిత్యయా ద్రష్టా ఇతి ఉచ్యతే ఆత్మ కూడా అట్టిదే ఎప్పుడు కూడా సూర్యుడికి ఆత్మకి పోలిక ఆత్మ కూడా సూర్యుడు వంటిది సూర్యుడు అంచేతనే ఎలా చూడాలంటే కుండ కుండలో నూనె నూనెలో సూర్యుని యొక్క ప్రతిబింబము సూర్యుడు 4 అంశాలు ఉంటాయి కుండ దేహము నూనె మనస్సు ప్రతిబింబము జీవుడు సూర్యుడు ఆత్మ మరి పరమాత్మ ఓర్ని పరమాత్మ కూల ఆత్మ అంటే పరమాత్మే ఇంకా మళ్ళీ పరమాత్మ వేరే ఏమీ ఉండదు ఇప్పుడు సూర్యుడు ఇంకోటి ఏం పట్టుకొస్తారు అక్కడ ఆత్మ అంటే పరమాత్మ నెయ్యి అంటే ఏమిటి నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం అయ్యో నెయ్యి వేస్తారు నెయ్యి వేయమంటారా అంటే ఎలాంటి నెయ్యి అండి అంటే నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యి అనే అర్థం అలాగే ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం అది సంగతి కాబట్టి ఈ ఆత్మ కూడా
అవిపరిలుప్త స్వభావయ దాని స్వరూపము లోపించేది కాదు ఎన్నటికీ లోపించదు ఏమిటా స్వరూపము దృష్టి అటువంటి దృష్టి నిత్యమైన దృష్టి ఆ దృష్టియే ఆ దృష్టి ఉండబట్టియే దానికి ద్రష్ట అని పేరు వచ్చింది దాన్ని ద్రష్ట అని అందుకోసం అన్నారు ఎందుకంటే దాన్ని ద్రష్ట అన్నదే కారణము దృష్టి అనే పనిని చేస్తూ ఉంటుంది కాబట్టి నో అలా అందుకోసం అనలేదు మరి ఎందుకన్నారు వినాశము లేని దృష్టి దాని స్వరూపము అనే కారణంగా దాన్ని ద్రష్ట అన్నారు కన్నుని ద్రష్ట అంటారు అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మానేస్తుంది మనస్సుని ద్రష్ట అంటారు అప్పుడప్పుడు తెలుసుకుంటుంది ఇంకోప్పుడు మానేస్తుంది ఆత్మని ద్రష్ట అంటారు తెలియుటయే నిత్య స్వరూపము గనుక అక్కడ ద్రష్ట కాబట్టి అన్ని చోట్ల ద్రష్ట అనే పదప్రయోగం ఉన్నప్పటికీ దాని యొక్క అర్థంలో మటుకు ఆ భేదము గలదు మళ్ళీ పూర్వపక్షం గౌణంతరిహి ద్రష్టృత్వం నా అయితే ఆత్మయందు ఈ ద్రష్ట అని అంటే ఆత్మదృష్టి అనే పనిని చేయుట లేదు కదా దృష్టి అనేది ఒక క్రియ అని పూర్వపక్షం దృష్టి అనేది ఒక క్రియ ఆ క్రియని ఆత్మ చేయుట లేదు కాబట్టి ద్రష్ట అనే పదప్రయోగము ఆత్మయందు ముఖ్యార్థంలో వాడకూడదు గౌణార్థంలో వాడాలి అయ్యా మీకు ఓపిక ఉండాలి నాకు ఓపిక ఉండాలి ఓపిక లేదే ఈ కార్యక్రమం నడవదు ఏమండి ఎందుకంటే మళ్ళీ ఇంకో ఘట్టంలో ప్రవేశించాము ఈ ఘట్టం నుంచి బయటపడితే తర్వాత మంత్రానికి వెళ్ళచ్చు ఈ గౌణంతరిహి ద్రష్టృత్వం అనే పూర్వపక్షాన్ని నేను కొంచెం వివరంగా రాశాను చూడండి అట్లయినచో అంటే అట్లయినచో అంటే నిత్యమగు దృష్టి చేతనే ఆత్మద్రష్ట అన్నచో ఇప్పుడు ఆత్మద్రష్ట అన్నాం ఆత్మద్రష్ట అన్నప్పుడు దృష్టి అనే క్రియను చేయుట చేత ద్రష్ట అంటున్నామా లేక దృష్టి దాని నిత్య స్వరూపమగుట చేత ద్రష్ట అంటున్నామా అంటే మనం ఏమంటున్నాము నిత్య దాని దృష్టి అనేది ఆత్మ యొక్క స్వరూపమగుట చేత ద్రష్ట అంటున్నాము అక్కడ తృచ్ అది వివక్షితం కాదు తృచ్ ఇంపార్టెంట్ కాదు తృచ్ అంటే కర్తృత్వం కర్త ఎందే తృచ్ కర్తృలోనే ఉంది తృచ్ ఈ తృచ్చి కర్త అనే అర్థంలో వస్తుంది ఇక్కడ కర్త అనే అర్థంలో వచ్చిన ద్రష్ట కాదది స్వరూపభూతమైన దృష్టి కలది అనే అర్థంలో ద్రష్ట అని మనం అంటున్నాము అని కదా మీరు అన్నది అటువంటిప్పుడు ఆత్మ యొక్క ద్రష్టృత్వము గౌణము ఇప్పుడు ముఖ్యము గౌణము అని రెండు ఉంటాయి ముఖ్యము గౌణము అంటే ప్రైమరీ సెకండరీ అని ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి ఇప్పుడు దీనికి ఎలా చెప్తారంటే వీడు ఈ బ్రహ్మచారి సింహము సింహో మానవకహ అని ప్రయోగం ఈ బ్రహ్మచారి సింహము సింహము అంటే నిజంగా సింహమనా అంటే వాడికి జూలు సింహానికి జూలు ఉంటుంది ఆ జూలు వీడికి ఉందనా సింహము పశువుల్ని వాటిని చంపి తింటుంది వీడు కూడా అలాగే అక్కడ ఆవుదోడు ఉంటే దాన్ని చంపేసి తినేస్తాడనా కాదు మరి సింహము అంటే అక్కడ ఏమిటి జూలుండి పశువులను చంపి తినేది అనే అర్థంలో సింహశబ్దాన్ని ముఖ్య అర్థము అంటారు అదే కదా ముఖ్య అర్థం హింస నుంచి వచ్చింది సింహం కానీ మరి బ్రహ్మచారిని పట్టుకుని సింహము అన్నారంటే అక్కడ ముఖ్య అర్థం కాదు గౌణార్థం అంటే సింహానికి ఒక గుణం ఉంది ఏమిటా గుణము శౌర్యము అనే గుణము కలదు అది బ్రహ్మచారి ఎందు గలదు వీడి పేరు మానవకుడు వీడి ఎందు శౌర్యము మొదలైన గుణములు గలవు కనుక ఆ గుణములను బట్టి సింహం అన్నారు కాబట్టి సింహో మానవకహ అన్నప్పుడు సింహశబ్దానికి అర్థము ముఖ్యార్థమా గౌణార్థమా గౌణార్థం అంటే నిజంగా సింహం అని కాదు అలాగే ఆత్మద్రష్ట అన్నప్పుడు ముఖ్య అర్థం కుదరదు ఎందుకంటే దృష్టి అనే క్రియని చెయ్యాలి కదా దృష్టి అనే క్రియని చేస్తే ద్రష్ట అనే ముఖ్యార్థం కుదురుతుంది ఇక్కడ నువ్వు అంటున్నావు కదా దృష్టి అనే క్రియని చెయ్యదు అంటున్నావు కాబట్టి ముఖ్యార్థం కాదు గౌణార్థమే అని ఓకే
అలాగంటిదే సంథింగ్ లైక్ దట్ యా అట్లయినచో అంటే నిత్యమగు దృష్టి చేతనే ఆత్మద్రష్ట అన్నచో ఆత్మ యొక్క ద్రష్టృత్వము గౌణము అంటే ఆత్మ దర్శనమనే క్రియకు ఆశ్రయము కాదు గౌణం ముఖ్యార్థం తీసిప్పుడు సింహో మానవకః అన్నప్పుడు పశువులను హింసించుట అనే క్రియకు ఈ మానవు కూడా ఆశ్రయం అవుతున్నాడా అవటం లేదు కాబట్టి గౌణము ఒరిజినల్ సింహము ఆశ్రయం అవుతుంది కాబట్టి అక్కడ ముఖ్య అర్థము నిత్య దృక్స్వరూపమగు ఆత్మయందు ద్రష్ట అనే వ్యవహారము ఆరోపించబడుతోంది అన్నచో అది సరికాదు అంటే ఆత్మ అసలైన ద్రష్ట కాదు అసలైన ద్రష్ట మనస్సు కన్ను చెవి ఇవే ఆత్మ ద్రష్ట కాదు వారికి జడమది అది అలా పడి ఉంటుంది వీటి ఎందుండే ద్రష్టత్వాన్ని దాని మీద ఆరోపించి దాన్ని ద్రష్ట అంటున్నారు అని పూర్వపక్షం ఓకే నా ఏవమేవ ముఖ్యత్వోపపత్తే దాన్ని ఆయన రివర్స్ చేస్తున్నారు అసలు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అద్దం ప్రకాశిస్తోంది అద్దం ప్రకాశిస్తోంది కదండి ఇప్పుడు రెండు వాక్యాలు ఉన్నాయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అద్దం ప్రకాశిస్తోంది ఇక్కడ అద్దం యొక్క ప్రకాశం వచ్చిపోతూ ఉంటుంది సూర్యుడు యొక్క ప్రకాశం నిత్య ప్రకాశం ఇప్పుడు మీరు ప్రకాశం అనే పదానికి ముఖ్యార్థం సూర్యుడికి ఇస్తారా అద్దానికి ఇస్తారా సూర్యుడికి ఇస్తారు అద్దానికి ఇవ్వరు అద్దానికి గౌణార్థమే స్వతహాగా ప్రకాశించకపోయినా సూర్యుని సన్నిధిలో ప్రకాశించినట్లుగా కనపడుతోంది కాబట్టి ఇది కూడా ప్రకాశిస్తోంది అని అన్నామే తప్ప వాస్తవంగా ప్రకాశించేది సూర్యుడే సింహో మానవకహ అన్నట్టుగా మానవకుడు సింహం అంటే సింహం కాకుండా సింహ అనుకుండే ఓ గుణం వీడికి ఉంది కాబట్టి వీడిని సింహం అన్నట్టుగా అద్దం ప్రకాశించేది కాకుండా ప్రకాశించే సూర్యుడికి ఉండే ఓ లక్షణం దీనికి వచ్చింది కనుక ఓ గుణం ఇతరమును ప్రకాశింపజేయుట అనే గుణం దీనికి వచ్చింది కనుక దీన్ని కూడా ప్రకాశిస్తోంది అని అంటున్నాము కాబట్టి ముఖ్య ప్రకాశకత్వము సూర్యునియందే ఉంటుంది అద్దమునందు ఉండదు అలాగే ముఖ్య ద్రష్టృత్వం ఆత్మయందే ఉంటుంది కన్ను ఎందు మనస్సునందు ఉండదు కన్ను ఎందు మనస్సునందు గౌణం ఉంటుంది కాబట్టి కన్ను ఎందు మనస్సునందు ముఖ్యం పెట్టి ఆత్మయందు గౌణం పెట్టడం అనేది ఈ నైయాయికులు చేసినటువంటి పెద్ద దోషం ఇది వాళ్ళు ఆత్మ జడము అన్నారు ఆత్మ మనస్సంయోగే జ్ఞానం ఉత్పద్యతే ఇవి వాళ్ళ వాక్యాలు తర్క సంగ్రహంలో సెంటెన్సెస్ ఆత్మ జడము ఆత్మ మనస్సు కలిసినప్పుడు జ్ఞానం పుడుతుంది అని కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశ చైతన్యము అని వాళ్ళు చెప్పరు తర్కం ఈ తర్కాన్ని పాఠం చదువుకుంటూ ఉంటారు పండితులు అద్వైత పండితులని ఎరా మీరు అద్వైత పండితులు కదా ఈ తర్కం ఎందుకు చదువుతున్నారా తర్క దాంట్లో ఆత్మ జడ ఆత్మా ద్విధ జీవాత్మ పరమాత్మ చేతి అని నేను తర్క సంగ్రహం వాక్యాలు మీకు కోట్ చేస్తూ ఉన్నా ఇవి వల్లిస్తూ ఉంటారు వాళ్ళు ఇదేమిట్రా ఇది వల్లిస్తున్నారంటే ఇది అద్వైతానికి ఉపయోగిస్తుందంటారు సపరికర అద్వైత సభ అని పేరు పెట్టి ఇది అద్వైతానికి అద్వైతానికి ఎలా ఉపయోగిస్తుంది ఇది వ్యాకరణం ఉపయోగిస్తుంది కానీ తర్కం ఎలా ఉపయోగిస్తుంది తర్కాన్ని ప్రమేయంగా చదవకూడదు ఖండ్యంగానే చదవాలి అని పెద్దలు చెప్తారు అంటే అది ఒక సబ్జెక్టుగా చదవద్దు వేదాంతంలో భాగంగా చదువుతూ వేదాంతం చదువుతుంటే దాన్ని ఎత్తి మీద నాలుగు అక్షతలు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు ఆ విధంగా తర్కం ఒకటి ఏమిటో మనకి తెలుస్తుంది అంతే వ్యాకరణానికి అలా కుదరదు వ్యాకరణాన్ని మళ్ళీ సపరేట్గా చదవాలి సపరికరాద్వైత వేదాంత సభ అని పేరు పెట్టి పరికరం అని పేరు పెట్టి పరికరంలో ఇవన్నీ పెట్టడం అద్వైత వేదాంతంతో సంబంధం లేనివన్నీ దాంట్లో పెట్టడం తర్కం పెట్టడం పురాణం అన్నాం మరోటి అన్నాం ద్వైతాలన్నింటినీ దాంట్లో పరికరాల కింద పెట్టేసి ఈ పరికరాలన్నీ ద్వైతములు అద్వైతం సిద్ధాంతం అంటే ఎలా ఉంటుంది అది మరి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది ఏవో ఆలోచన చేస్తారు వాళ్ళే పండితులు దానికి ఏదో సమాధానం చెప్తారు వాళ్ళు
ఏదో సమాధానం చెప్పకుండా ఉండరు వాళ్ళు, ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. ఓకే, సిద్ధాంతం ఏమిటంటే ఏవమేవ ముఖ్యత్వోపపత్తే, ఏవమేవ అంటే అర్థం ఏంటో తెలుసునండి, అప్పుడప్పుడు వచ్చిపోయే విధంగా కాకుండా నిత్య స్వరూపభూతమైన ప్రకాశంగా ఉండడమే ద్రష్ట అనే పదానికి ముఖ్యార్థం అని మనం చెప్పాల్సి ఉంటుంది. యదిహి అన్యథా అపి ఆత్మనః ద్రష్టృత్వం దృష్టం తదా అస్య ద్రష్టృత్వస్య గౌణత్వం. ఆదేశం కదా. ఏలయన దీనిచే నిత్యమగు దృక్స్వరూపముచే మాత్రమే ఆత్మకు ముఖ్యమగు ప్రకాశయితృత్వము సంభవమవుతోంది. ఆత్మ ఇంకో విధంగా కూడా ద్రష్ట అయ్యే పక్షంలో అప్పుడు ఈ కూటస్థ ఆత్మ యొక్క ద్రష్టృత్వము గౌణము ముఖ్యము కానిది కావచ్చును, కానీ ఆత్మ దర్శించే మరో విధానము లేదు. కావున ఈ విధముగా మాత్రమే ఆత్మకు ముఖ్యమగు దృష్టృత్వము సంభవమగుచున్నది. కూటస్థ దృష్టిత్వము కాకుండా మరో విధముగా అంటే క్రియకు ఆశ్రయమగుట ద్వారా ఆత్మకు దృష్టృత్వము సంభవము కాదు. ఇప్పుడు చూడండి, కన్నుకి ద్రష్టృత్వం ఉన్నది. ద్రష్టృత్వం అంటే చూచే స్వభావం ఉంది కన్నుకి, ద్రష్టృత్వం ఉన్నది. ఓకే, ఎలా వచ్చింది ఆ ద్రష్టృత్వము అంటే అప్పుడప్పుడు చూచుట అనే పనిని అది చేస్తూ ఉంటుంది. చూచుట అనే పనిని చేస్తుంది. పనిని చేస్తుంది అంటే అప్పుడప్పుడు చేస్తుంది అని చెప్పకనే చెప్పినట్లయినది. పనిని అలా నిరంతరం చేసేస్తూ ఉండరు. పని అంటే క్రియ అంటే పుడుతుంది పోతుంది. ఏ క్రియ అయినా అంతే, ఎంతసేపు అయినా పుడుతుంది పోతుంది. మీరు పూజ 5 నిమిషాలు పూజ చేశారనుకోండి, క్రియ. 5 రోజులు చేశారనుకోండి, క్రియ. 5 50 రోజులు చేస్తే క్రియ. కాబట్టి కన్ను ద్రష్ట ఏ విధంగా అవుతుంది, చూచుట అనే క్రియను చేసి మానేసి ఆ విధంగా కన్ను యందు ద్రష్టృత్వము సంభవమవుతుంది. అటువంటి ద్రష్టృత్వము అంటే అటువంటి ద్రష్టృత్వం అంటే ఏమిటి, చూచుట అనే క్రియకు ఆశ్రయమగుట. చూచుట అనే క్రియకు ఆశ్రయం ఏమిటి, కన్ను, లోకస్. చూచుట అనే క్రియకు ఆశ్రయమగుట ద్వారా కన్ను ద్రష్ట అవుతోంది. ఆ విధంగా ఆత్మద్రష్ట అవుతుందా, అవదు. ఎందుకంటే ఆత్మ ఓసారి చూసి ఇంకోసారి చూడడం మానేస్తే ఆ విధమైన ద్రష్టృత్వం. ఆ విధమైన ద్రష్టృత్వం అంటే ఏమిటి, క్రియకు చూచుట అనే క్రియకు ఆశ్రయమగుట. ఇప్పుడు ద్రష్టృత్వం 2 రకాలు ఇక్కడ. ఒకటి చూచుట అనే క్రియకు ఆశ్రయమగుట అనే ద్రష్టృత్వము, అది కంటి యందు ఉంటుంది, మనస్సునందు కూడా ఉంటుంది, ఇంద్రియముల యందు ఉంటుంది. అటువంటి ద్రష్టృత్వం ఆత్మ యందు ఉండదు. మరి ఇంకా ఆత్మ యందు ఇంకేం ద్రష్టృత్వం ఉంటుంది అంటే నిత్యము తెలివి అయి చూచుటయే స్వరూపముగా గల ద్రష్టృత్వం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోయే చూచుట అనే క్రియకు ఆశ్రయమైనది కన్ను కాగా, ఎప్పుడూ నిత్యముగా ఉండేటువంటి తెలివియే స్వరూపముగా గలది ఆత్మ. కాబట్టి కన్ను ద్రష్ట అన్నప్పుడు చూచుట అనే క్రియకు ఆశ్రయమగుచు కన్ను ద్రష్ట అగుచున్నది. ఆత్మ ద్రష్ట అన్నప్పుడు నిత్య స్వరూపభూతమైన చూపు చేతనే ద్రష్ట అగుచున్నది. కాబట్టి పోనీ ఆత్మ కూడా చూచుట అనే క్రియను చేసి అప్పుడప్పుడు అటువంటి క్రియకు ఆశ్రయమగుట ద్వారా ద్రష్ట అవ్వచ్చునా అంటే అవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆత్మయందలి ద్రష్టృత్వము నిత్య స్వరూపభూత దృష్టి వలన దాని యందు ద్రష్టృత్వం వచ్చింది. కన్ను మనస్సు మొదలైన ఇంద్రియముల యందు ద్రష్టృత్వము చూచుట అనే క్రియకు ఆశ్రయమగుట ద్వారా వచ్చినది. ఇప్పుడు దీంట్లో గౌణం ఏది ముఖ్యమేది అన్న చోట మీరు పేచీ పెట్టుకోండి. ఇంకెలా ఇలా వచ్చింది ఆశ్రయం, దీంట్లో గౌణము
కన్ను మనస్సు వాటి యందు ఉండే ద్రష్టత్వం గౌణము, నిత్యముగా స్వయం ప్రకాశ చైతన్యమై ఉండే ఆత్మయందలి ద్రష్టత్వము ముఖ్యము అని చెప్పాల్సి ఉంటుంది. సింహమునందుండే సింహత్వం నిత్యము ముఖ్యము, మానవకుని ఎందుండే సింహత్వము గౌణము అని చెప్పాల్సి ఉంటుంది. అది తెలిసిందండి. ఇక్కడ వాక్యాన్ని మీరు పట్టుకోండి. ఇక్కడ ఆత్మయందు ద్రష్టృత్వం అనేది అప్పుడప్పుడు చేసే చూచుట అనే పని ద్వారా వచ్చిన ద్రష్టృత్వం మాత్రం కాదు. చూడండి, ఎది అన్యథా అపి ఆత్మనః ద్రష్టృత్వం దృష్టం అంటే ఏమిటి? ఆత్మయందు ఇంకో రకంగా కూడా ద్రష్టృత్వం, ఇంకో రకంగా అంటే ఏమిటి? అప్పుడప్పుడు వచ్చిపోయే చూచుట అనే పనికి ఆశ్రయమగుట అనే విధంగా కూడా ద్రష్టృత్వం ఉన్నట్లయితే అప్పుడు ఆ ద్రష్టృత్వము ఖాయంగా గౌణము అని మనం చెప్పగలుగుతాము. తదా అస్య ద్రష్టృత్వం గౌణత్వం నతు ఆత్మనః అన్యోదర్శన ప్రకార అస్తి. ఆత్మయందు ఇంకో రకమైన దర్శన పద్ధతి లేదు. ఇంకో రకమైన దర్శన పద్ధతి ఎలా అయితే కన్ను యందు దర్శనమనే క్రియను చేయుట ద్వారా అది దర్శిస్తుంది, అలాంటి పద్ధతి ఆత్మయందు లేదు. తదేవం ఏవా ముఖ్యం ద్రష్టృత్వం ఉపపద్యతే నా అన్యథా. కాబట్టి ఆత్మయందు ముఖ్య ద్రష్టృత్వం వచ్చే పద్ధతి ప్రకారము విధానమేమనగా ఆత్మ నిత్యముగా ప్రకాశిస్తూ ఉంటుంది, అదే ఆత్మయందు ముఖ్యమైన ద్రష్టృత్వాన్ని చెప్పే పద్ధతి. దేనికి దృష్టాంతం? యథా ఆదిత్యాదీనాం ప్రకాశయితృత్వం నిత్యేనైవ స్వాభావికేన అక్రియమాణేన ప్రకాశేన. ఏమంటే ఇప్పుడు ఆదిత్యుడు ప్రకాశయిత అంటే ప్రకాశింపజేయువాడు, అంటే ప్రకాశింపజేసే ధర్మం ఆయన యందు కలదు. ప్రకాశయితృత్వం అనే ధర్మము కలదు. ఈ ధర్మము అప్పుడప్పుడు ప్రకాశింపజేయుట అనే క్రియను చేయుట ద్వారా వచ్చినదా? కాదు. నిత్యముగా ప్రకాశించుట అనే స్వరూపము అక్రియమానేనా, అప్పుడప్పుడు చేయబడేది కాదు. అది స్వరూపభూతమైన ప్రకాశం ఏదైతే కలదో ఆ ప్రకాశం చేత ఆదిత్యుని యందు ప్రకాశయితృత్వము అనే ధర్మం వచ్చినది. తదేవచ ప్రకాశయితృత్వం ముఖ్యం, అదే ముఖ్య ప్రకాశయితృత్వం. ఆదిత్యుని యందుండే ప్రకాశింపజేయుటయే ముఖ్యమైన ప్రకాశింపజేయుట. ఎందుకో తెలుసునండి, ప్రకాశయితృత్వాంతరానుపపత్తే. ఆదిత్యుడు ప్రకాశింపజేస్తున్నాడు అన్నప్పుడు ఇదే పద్ధతి, ఇంకో పద్ధతి ఆదిత్యుని యందు లేదు. ఆదిత్యుడు ఎలా ప్రకాశింపజేస్తాడంటే ఓ చీపురు పట్టుకుని చీకట్లన్నింటినీ తుడిచేసి అలా ప్రకాశింపజేయడు. ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు, తాను ప్రకాశిస్తూ ఉండడం ద్వారా ప్రకాశింపజేస్తూ ఉంటాడు. తాను ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు? నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. నిత్యము ప్రకాశిస్తూ తద్వారా ఇతరమును ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అంతేగాని ఓ చీపురు పట్టుకుని చీకట్టను తుడిచేసి ప్రకాశింపజేయడు. అర్థం ఉందనుకోండి, అది అప్పుడప్పుడు ప్రకాశించి ఆ క్రియ ద్వారా ఇతరమునది ప్రకాశింపజే, రిఫ్లెక్షన్ అనే క్రియను చేసి అది ఇతరమును ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఆదిత్యుని యందుండే ప్రకాశయితృత్వమే ముఖ్యం, అద్దమునందుండే ప్రకాశయితృత్వము గౌణము. అలాగే ఆత్మచైతన్యమునందుండే దృష్టియే ముఖ్యము, కన్ను మనస్సు మొదలైన వాటి ఎందుండే దృష్టి గౌణము. ఆత్మకు సూర్యనక్షత్రాదులను దృష్టాంతముగా నీయవచ్చును. సూర్యుడు తన స్వరూపమైన కృతకము కాని, కృతకము అంటే క్రియాఫలము కాని నిత్యమైన ప్రకాశము ద్వారా మాత్రమే సర్వమును ప్రకాశింపజేయుచున్నాడు. ఇప్పుడు దీంట్లో ఎలా వస్తుందంటే మీరు సూర్యుడిని ఆ గ్రహం అని దానికి పేరు పెట్టడం, సూర్యుడు గ్రహం కాదు నిజానికి, నక్షత్రం, గ్రహం అని పేరు పెట్టడం, గ్రహం అని పేరు పెట్టి చంద్రుడు ఇతర గ్రహాలు బుధుడు వీటన్నింటితోటి కలిపి లెక్క పెట్టడం. మొత్తం మీరు ఎప్పుడైతే సూర్యుడు బుధుడు గురుడు చంద్రుడు అన్నారో
ఆడ్ ఐటమ్స్ అన్నింటినీ కలిపి ఒకే దాంట్లో కట్టేసినట్లు అయింది. ముందు అక్కడే ఏమవుతుంది, ఈ నవగ్రహాలు అనే వాళ్ళు ఎలా ఉంటే ఎలా చూస్తారు, ఈ తొమ్మిది ఏకరూపంగా చూస్తారు. ఏకరూపంగా చూస్తారా చూడరా? సూర్యుడు చంద్రుడు భూమిని మాట్లాడరు, భూమి అసలు వాళ్ళ లెక్కలోకి ఉండదు. సూర్యుడు చంద్రుడు గురుడు కుజుడు అనే అన్నింటినీ ఒకే గాట కట్టేస్తారు. దీంట్లో సూర్యుడు నక్షత్రమైనాడు, గురుడు గ్రహమైనాడు, చంద్రుడు ఉపగ్రహమైనాడు. వీటన్నింటినీ గ్రహాన్ని ఉపగ్రహాన్ని నక్షత్రాన్ని రాహువు కేతువు అని నీడలు అవి దే ఆర్ ఛాయలు. ఆ ఛాయల్ని అన్నీ కలిపి కట్టకట్టి తొమ్మిది అంటాడు. ఇది ది మోట్లీ క్రౌడ్ అని, ఏమి ఒకదానికి ఒకదానికి సంబంధం లేని క్రౌడ్ అది. దాని చుట్టూ ఏవో కథలు అల్లుతాడు. కథలల్లి చంద్రుడికిను గురువుకి శత్రుత్వం అంటాడు. చంద్రుడికి గురువుకి ఏమిటి శత్రుత్వం? భూమి చుట్టూ తిరిగే చంద్రుడికిను సూర్యుడి చుట్టూ తిరిగే గురువుకి శత్రుత్వం ఎందుకేముంటుంది? అసలు గ్రహాలకి శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అంటే వీడి భార్యను వాళ్ళు ఏమ తీసుకుపోయాడు అంటాడు. ఏమన్నమాట, హీ హ్యాస్ స్టోలెన్ హిజ్ వైఫ్. ఇలాగే దాంతో ఇదంతా చూసేప్పటికీ దీన్ని ఏమంటారంటే థియలాజికల్ ఆస్ట్రాలజీ. మీకు ఇదంతా వినేప్పటికి ఏమవుతుందంటే మీకు సూర్యుని యొక్క స్వరూపం తెలియకుండా పోతుంది. సూర్యుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, అదొక గ్రహ అదొక గోళము నక్షత్రము నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది, ఆ ప్రకాశము కృతకము కాదు. చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే కృతక ప్రకాశం అది అని ఈ తేడాలన్నీ తెలియకుండా పోతాయి. అన్నింటినీ కలిపి ఒకే కట్టకట్టు కూర్చోవడం, ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని పుస్తకాల్లో రాసి పెట్టుకోవడం, ఉదయాస్తమయాలు దే ఆర్ గాస్పెల్ ట్రూత్ కింద స్వీకరించడం, ఉదయించడం ఖాయం అస్తమించడం ఖాయం, ఉదయించేందుకు ఓ పర్వతం అస్తమించేందుకు ఇంకో పర్వతం అని కథలు పెట్టడం, ఉదయాద్రి అస్తాద్రి అని దీని చుట్టూ వర్ణనలు చేర్చడం. దాంతో ఏమైపోతుంది, ఈ సూర్యుడు యొక్క ప్రకాశం కూడా కృతకము అనేటువంటి ఒక అభిప్రాయంలో పడిపోతారు జనాలు. ఈ ఒక్క జ్యోతిర్బ్రాహ్మణంలో ఈ సెక్షన్ ఒక్కసారి చదివితే మీకు ఆత్మ ఏం తెలిసిందో తెలియలేదో అలాంటి పెట్టి ముందు సూర్యుడు గురించి ఉన్నటువంటి ఈ కాబ్వెబ్స్ అన్నీ కూడా అపోహలన్నీ కూడా తొలగిపోయి కొంత మైండ్ క్లియర్ అవుతుంది. సూర్యుడు ఫలానా విధంగా ఉంటాడు అని. ఎనీవే, ఆత్మకు సూర్య నక్షత్రాదులను దృష్టాంతముగా నియవచ్చును. సూర్యుడు తన స్వరూపమైన కృతకము కాని అంటే క్రియాఫలము కాని నిత్యమైన ప్రకాశము ద్వారా మాత్రమే సర్వమును ప్రకాశింపజేయుచున్నాడు. సూర్యుని ముఖ్యమైన ప్రకాశకత్వము అదియే. ఏమంటే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడంటే అదే ఆయన ప్రకాశకత్వం, అదే అదే ముఖ్యమవుతుంది. ఏమంటే ఒకటి, ఇప్పుడు సింహో మానవక అన్నప్పుడు మానవకుని యొక్క మనుష్యత్వం ముఖ్యము, సింహత్వం గౌణమును కదా. సూర్యుని యొక్క ప్రకాశకత్వం ముఖ్యమే ఉంటుంది, ఇంకా ముఖ్యం కాని ప్రకాశకత్వం సూర్యుని యందు రెండో ప్రకాశకత్వం లేనే లేదు అసలు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశింపజేసే ప్రకారము మరి ఒకటి లేనే లేదు. కావున ఆత్మ నిత్య దృక్స్వరూపము గనుక చూచే ఆత్మ యొక్క చూపు లోపించేది కాదు అనే వచనములో విరోధము లేశమైనను లేదు. మీరు సూర్యుణ్ణి అడ్డుగా పెట్టుకోకపోతే ఈ ఆత్మస్వరూపం తేలదు. సూర్యుడిని అడ్డుగా పెట్టుకుని అంచేతనే బొమ్మిరి పోతన్న గారు కూడా ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక నే దేవుండు అంటూ ఆత్మస్వరూపాన్ని అలా వర్ణించారు. అది తస్మాత్ నా ద్రష్టు దృష్టి విపరిలుప్యతే ఇది నా విప్రతిషేధగంధోపి అస్తి. చూడండి, ఆత్మద్రష్ట కానీ దాని దృష్టి లోపించేది కాదు అనేది విరోధము అని చెప్పాడు వాడు. అది పూర్వపక్షం. ఆ విరోధం అనేది లేశము కూడా లేదు. ఆత్మద్రష్ట ముఖ్యమైన ద్రష్ట, నిత్యము ప్రకాశించేటువంటి చైతన్య స్వరూపము, అది సిద్ధాంతం. మళ్ళీ పూర్వపక్షం, నను అనిత్యక్రియాకర్తృ విషయ ఏవా తృచ్ ప్రత్యయాంతస్య శబ్దస్య ప్రయోగో దృష్టః
एंड आत्मा मुख्यमैन द्रष्ट अंटे नित्य प्रकाश स्वरूप आत्मा अन्नप्पुडु द्रष्ट अने पदान्ने आत्मयंदु प्रयोगिंचकूडदु ఎందుకంటే ద్రష్ట అంటే తృచ్యది. తృచ్య అనేది మీకు కనబడుతోందా? అక్కడ నేను ఊరికే తృచ్య తృచ్య అని అనుకోవడమేనా? ఇప్పుడు కర్తృలో త్రూ లేదండి, అలాగే ద్రష్టృలో ఆ తాట అయింది. స్టునాష్టు ఆ తాట అవుతుంది. స్తోహ స్టురా యోగే స్టు స్యాత్. ఓకే, సో తా షకారం పక్కన తా ఉంటే షా పక్కన తా తాలా ఉండదు, టా అయిపోతుంది. ఇప్పుడు అష్ తా అష్ తా అన్నారనుకోండి, ఈ షా పక్కన ఉండే తా ఏమవుతుంది? తా అయిపోయి అష్ట అవుతుంది. అలాగా ఇప్పుడు తృప్రత్యయాంత శబ్దము ఏదైనా కూడా, తృచ్యనే ప్రత్యయము అంతమంది ఉండే శబ్దం ఏదైనా కూడా, ఒక క్రియను చేసేది అనే అర్థంలో వాడతారు. ఆ క్రియ కూడా అనిత్యమైన క్రియ అవుతుంది. క్రియ అంటే అనిత్యమే. ఎలాగా? యథా చేత్త భేత్త గంత ఇది. ఇప్పుడు గంత అంటే తృచ్చి లేదని మీరు అనుకోకూడదు. ఇప్పుడు ధాతృ శబ్దం ఉందండి, ధాతృలో త్రూ ఉంది కదా, ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది? ధాత అని ఉంటుంది. అలాగే గంతృ గంత, చేతృ చేత్త, భేతృ భేత్త. శబ్దజ్ఞానం లేకుండగా పాఠం చదవచ్చు కానీ పాఠం చెప్పకూడదు. ఎందుకంటే శబ్దజ్ఞానం లేని శబ్దాలు రానివాడు దీన్ని చూశాడు అనుకోండి, ఏమిట్రా త్రూ ఎక్కడుంది? చేత్త అని తా ఉంది కదా అంటాడు వాడు. వాడికి ఏం చెప్పమంటారు? కాబట్టి వస్తు ఇప్పుడు చేత్త అంటే ఛేదించువాడు అంటే నరుకువాడు. నరకడం అంటే ఏదో నరకడం కాదు, ఏదో ఏదో కొమ్మని నరుకుతున్నాడు. ఈ కొమ్మని నరుకుతున్నవాడు అన్నప్పుడు తృచ్ప్రత్యయాంత శబ్దం అది. అంటే కొమ్మని ఎప్పుడూ నరికేస్తూ ఉంటాడా, లేకపోతే ఎప్పుడైనా ఓసారి నరికి? కాబట్టి నరుకువాడు అంటే ఎప్పుడో ఒకసారి నరుకుతాడు. భేత్త వాడు పగల కొడుతున్నాడు, కుండని పగల కొడుతున్నాడు. ఎప్పుడు పగల కొడతాడు? ఎప్పుడో ఒకసారి పగల కొడతాడు. గంత ఎప్పుడోసారి వెళ్తాడు. అలాగే ద్రష్ట ఎప్పుడో ఒకసారి చూస్తాడు. ఆత్మద్రష్ట అంటే ఎప్పుడో ఒకసారి చూస్తుందని అర్థం. అంతేగాని నిత్య దృష్టి స్వరూపము అవెరు అవైపరిలుప్తము అని ఎలా చెప్తాం? తథా ద్రష్ట ఇచ్చత్రాపి ఇది చేత్ నా నో. అదే ఆ పూర్వపక్షాన్ని ఖండించారు. ఎందుకని? ప్రకాశయిత ఇది దృష్టత్వాత్. చూడండి, శబ్దప్రయోగం గురించి మీరు చింత చేయద్దు. శబ్దప్రయోగం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడిని ప్రకాశయిత అంటారు. ఇప్పుడు దీంట్లో మూడు ప్రయోగాలు ఉన్నాయి. సూర్య ప్రకాశయతి, మీరు ధాతువు తీసుకోండి, సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ని కదిలింపజేస్తున్నాను అంటే నేను క్రియను చేస్తున్నా, ఘటమును కదల్చుచున్నాను, కదిలింపజేస్తున్నాను. ఆ రకంగా సూర్యుడు ఏమైనా క్రియ చేస్తున్నాడా? చేయట్లేదు. కాబట్టి సూర్య ప్రకాశయతి అండం కంటే సూర్య ప్రకాశతే అంటే బాగుంటుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆయన ప్రకాశిస్తుంటే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, ఆయన వెంబడి ఇవి ప్రకాశిస్తున్నాయి. ఆయన ఓ పని ఒక కట్టె పుచ్చుకుని వీటన్నింటినీ కొట్టి ప్రకాశింపజేయట్లేదు. ఆయన ఊరికే ప్రకాశిస్తున్నాడు. ఆ నిత్య అవసరం లేదు అక్కడ. ప్రకాశయతి అనే నిత్యం అనవసరం. ప్రకాశతే అయితే, ప్రకాశతే అంటే కూడా ధాతువే. ధాతువు అంటే మళ్ళీ క్రియాపదం కాబట్టి ప్రకాశతే అని కూడా వద్దు. మరి ఏమిటి? ప్రకాశ అంటే సరిపడుతుంది. సూర్యుడు అంటే ఆయన స్వరూపమే ప్రకాశము. కాబట్టి సూర్యుడు స్వరూపము ప్రకాశమై ఉన్నప్పటికీ ఆయన ఎటువంటి క్రియను చేయకపోయినా పని కట్టుకుని ప్రకాశయిత అనే ప్రయోగం చేస్తున్నారా లేదా? అలాగే ఆత్మ కూడా ద్రష్ట అనే ప్రయోగము చేయబడుతున్నది. ఇంకో పూర్వపక్షం, భవతు ప్రకాశకేషు అన్యథా అసంభవాత్. మీ ఆర్గ్యుమెంట్ మేము ఒప్పుకున్నాం. సూర్యుడు
నక్షత్రములు మొదలైన నిత్య ప్రకాశ స్వరూపములైన గోళములు ఏవి గలవో అవి తమ స్వరూపము చేతనే ప్రకాశిస్తూ ఉంటూనే ప్రకాశింపజేస్తున్నాయి అనే ఆ ఆర్గ్యుమెంట్ మేము ఒప్పుకున్నాం, సూర్యుడి విషయంలో ఒప్పుకున్నాం. కానీ నాతు ఆత్మని, కానీ ఆత్మ విషయంలో మాత్రం అలాగ కుదరదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆత్మ ఇది ఇది దాస ఆత్మ, పరిచ్ఛిన్నమైన అల్పమైన దాసమైన ఆత్మ. ఇది ప్రకాశించడం ఏమిటి? ఆ భగవంతుడు అని ఇంకో ఆత్మ ఉంటాడు, ఆయన ప్రకాశింపజేస్తే వీడు ప్రకాశిస్తాడు. వీడు దాస ఆత్మ, అది దృష్టి. కాబట్టి ఆత్మ యందు అటువంటి ప్రకాశము లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పారనుకోండి, భక్తులందరూ ముక్కు మీద వేలు వేసేసుకుంటారు. ఏమిట్రా ఇలా మాట్లాడేస్తున్నాడు, ఆత్మ స్వయం ప్రకాశం అంటాడేమిటి? ఆ పరమాత్మ ప్రకాశింపజేస్తే కదా ఈ ఆత్మలన్నీ ప్రకాశించేది. ఆ ప్రజాపిత పెద్ద ప్రజాపిత ప్రకాశింపజేస్తే ఈ బుల్లి బుల్లి గుడ్డులన్నీ ప్రకాశిస్తాయి, ఇవన్నీ స్వయంగా ప్రకాశించేస్తున్నాయా అని ఈ రకమైన సెంటిమెంటల్ ఆర్గ్యుమెంట్ పెడతారు. మీకు అర్థమైందా పాయింట్? అలాగా కాబట్టి ఆత్మయందు సూర్యునయందు స్వయం ప్రకాశం ఉందయా ఒప్పుకున్నాము, అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ అంతా యాక్సెప్టెడ్, కానీ ఆత్మ ఏంది అలా ఉండదు. ఆత్మ అది పరమాత్మ ఇంకెవడో ప్రకాశింపజేస్తేనే ప్రకాశింపజేస్తుంది. అది కన్ను వంటిదే, గుడ్డి కన్ను వంటిది కూడా పైగా. ఇది చేత్ నా అది సరికాదు. ఎందుకో తెలుసిన, దృష్ట్య విపరిలోపశ్రుతే, ఆత్మ యొక్క దృష్టికి లోపము లేదు అని శృతి చెప్తోంది కదా, ఇప్పుడే కదా చెప్పింది. నహి దృష్టిర్దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అని శృతి చెప్తుంటే, ఇక్కడ శృతికి ప్రధానంగా ఆర్గ్యుమెంట్, ఎందుకంటే వాళ్ళు శృతిని అంగీకరిస్తారు కనుక. అయితే పూర్వపక్షం మళ్ళీ, పశ్యామి న పశ్యామి ఇది అనుభవ దర్శనాత్ నా ఇది చేత్ నా. ఆత్మ నశించని నిత్యమైన దృష్టి గలది అనే మాట మేము ఒప్పుకోము. ఎందుకో తెలుసునండి, ఆత్మ అంటే నేనే కదా. అవును, ఆత్మ అంటే నేనే, సందేహమేం లేదు. అయితే నేను చూస్తున్నాను, పశ్యామి అనే అనుభవం ఉంది. నేను చూచుటలేదు, నపశ్యామి అనే అనుభవం ఉంది. దీన్ని బట్టి నా చూపు ఒకప్పుడు ఉన్నది, ఇంకోప్పుడు లేదు అని తేలిపోతుంది. కాబట్టి నా అనుభవంలో నా చూపు ఒకప్పుడు ఉండి ఇంకోప్పుడు లేదు లేదు కదా. అటువంటి సందర్భంలో ఆత్మ నిత్యమైన దృష్టి గలదని ఎలా చెప్పడం? అనుభవ విరుద్ధంగా లేదా మరిది అని మళ్ళీ పూర్వపక్షం. నా ఆ పూర్వపక్షం అంగీకారం కాదు. ఎందుకని, కరణ వ్యాపార విశేషాపేక్షత్వాద్. అక్కడ మనుషులు అలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. నేను చూస్తున్నాను, నేను చూచుటలేదు అని అన్నాడంటే వాడు ఆత్మస్వరూపుడై ఉండి నేను చూస్తున్నాను నేను చూచుటలేదు అని అన్నమాట కాదది. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ కన్ను యొక్క వ్యాపారంతో ఐడెంటిఫై అయిపోతున్నాడు. కన్ను చూసినప్పుడు నేను చూస్తున్నాను అంటున్నాడు, కన్ను చూడడం మానేస్తే నేను చూచుటలేదు అంటున్నాడు. వాడు తెలుసుకోవాల్సింది అది కాదు. వాడు ఆ మాట తప్పు. వాడు ఏమని తెలుసుకోవాలంటే, కన్ను చూచినప్పుడు నేను చూస్తున్నాను, కన్ను మూసినప్పుడు కూడా నేను చూస్తున్నాను అని తెలుసుకోవాలి వాడు. అది తెలుసుకోకుండా ఏదో లోకంలో గతానుగతికో లోకహ, గతానుగతికో లోకహ అని ఒకటి ఉన్నది. అంటే ఒకడు దారిని వెళ్తే అందరూ అదే దారిలో పోతూ ఉంటారు, గొర్రెల మందవలే అని అలా చెప్తారు. శాస్త్రంలో చెప్పే మాట నేను అంటున్నాను. కాబట్టి అదే, కాబట్టి లౌకికమైన ఈ అనుభవాన్ని బట్టి ఆత్మస్వరూపము అనిత్యము అని నిర్ధారించుట తెలివి తక్కువ. అక్కడ కరణ, కరణం అంటే ఇంద్రియం అంటే చూపు, కన్ను, దాని వ్యాపారం, దాని విశేషం అంటే ఆ వ్యాపారం ఒకసారి ఉంది ఇంకోసారి లేదు. దాన్ని బట్టి ఆ ఇంద్రియ వ్యాపారం ఉన్నప్పుడు నేను పశ్యామి అంటాడు, అది లేకపోతే నపశ్యామి అంటాడు. అంతే తప్ప, ఇప్పుడు చీకట్లో వెళ్ళారు, చీకట్లో మీరు పశ్యామియా నపశ్యామియా, కన్ను ద్వారా చెప్తే నపశ్యామి, మీ లోపల వెలుగును బట్టి చెప్తే పశ్యామి. కాబట్టి
ఈ అనుభవాలనే ఆధారంగా చేసుకుని తత్వాన్ని నిర్ధారింపబూనుట తెలివి తక్కువ. ఇది ఈ పూర్వపక్షం సిద్ధాంతం పూర్తి చేసి నెక్స్ట్ మంత్రంలోకి తర్వాతి క్లాసులో ప్రవేశిద్దాం, సోమవారం క్లాసులో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.